ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి రాజధాని అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కొన్ని వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోం వీరాజ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అమరావతిలోనే రాజధాని కంటిన్యూ చేయాలి అంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మొత్తం అరవై నాలుగు వేల ప్లాట్లు ఇవ్వాలి అని అంటే ఈ తొమ్మిది వేల ఎకరాల మిగులు భూమిని కూడా ఇమీడియట్గా అభివృద్ధి చేయాలి అనేది ఆయన తాజాగా తెర మీదకి తీసుకొచ్చిన ఒక డిమాండ్ అంటే ఒకవేళ ఇవి గనక రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే వీటిని చే అంటే వీటిని చేసేందుకు భాజపా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది అనేది అంటే ప్రభుత్వమైనా చేయాలి లేదంటే మేమైనా చేస్తామని చెప్పి డైరెక్ట్గా సోమవీరాజు గారు ఒక సంచలన ప్రకటన చేశారా అంటే మేమైనా చేస్తాము అంటే కేంద్ర ప్రభుత్వం చేతో చేయిస్తారా ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ రావాలి అంటే రాజధానిలోనే కేంద్రం ఏర్పాటు చేస్తుంది అనేది కొత్త సంస్థలను అంటే కొత్త సంస్థలని రాజధానిలోనే ఏర్పాటు చేస్తుందంటే అమరావతిలోనే ఏర్పాటు చేస్తుంది అనే ఉద్దేశంతో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి అంటే ఒక అమరావతిలోనే రాజధాని ఉండాలి అనే ఒక కృతనిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉంది అనేది అర్థమైపోతుంది అంటే అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే కేంద్రం నిరంతర కృషి చేస్తూనే ఉంది అని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక పక్క రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఎప్పుడో అఫ్డవిట్ ఇచ్చేసిన నేపథ్యంలో కేంద్రం మళ్ళీ ఇప్పుడు తాజాగా సోమవీరాజు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం మరొకసారి సంచలనం రేకెత్తించాయి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి